हेलो एवरीवन वेलकम बैक टू अवर चैनल न्यू ट्रेंडी लुक्स एंड ब्लॉग्स एला फ्रेंड्स ने चाला बहुना मेरे तपकड़ा कमेंट सेक्शन में चपंडी इवाल्टी ब्लॉग कंप्लीट रक्षाबंधन ब्लॉग शेयर चेसानु होप ई वीडियो मी अंदर की नचुतना नचते लाइक शेयर चेयरें अलागे मन चैनल मोदी सारी चूसा वाले सब्सक्राइब चेसको पक्ने बेल एक्टिवेट बेल एक्टिवेट अंदर आल अने आपशन कैक्टेटे नैन ए वीडियो अपलोड आल नोटिफिकेशन द्वारा मुझे मे वर की चेरुतुंदी इक राखी पौर्णमी की ఒక రోజు ముందు నైట్ అయితే ఇక్కడ క్లాక్ టవర్ దగ్గర రాఖీలు అలాగే స్వీట్స్ కూడా తీసుకున్నాము చాలా రష్ అయితే ఉండండి రాఖీ షాప్స్ దగ్గర అలాగే ఇక్కడ స్వీట్ హౌస్ దగ్గర కూడా షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇక ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇక రాఖీ పౌర్ణమి రోజు మార్నింగ్ అయితే కాస్త హరిబరిగా పండ్లన్నీ ఫాస్ట్ గా చేసుకొని ఇక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి అక్కడే మా బాబుకి మా పాప అయితే రాఖీ కట్టేస్తుంది అక్కడికే నాన్నకి రాఖీ కట్టడానికి నాన్న వాళ్ళ చెల్లి కూడా వచ్చేసారు ఒకసారి ఆపు వాడు జస్ట్ మొక్కుతాడు అంట వద్దు ఆగు ఆ ఇప్పుడు మొక్కున్నా మొక్కు ఇక కాలు మొక్క అక్క కాలు మొక్క ఉండవాడి మల్లి మొక్క మామకాయ మొక్క
మా లక్కీ వాళ్ళ అన్నయ్యతో రాఖీ కట్టించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ అన్నయ్యతో కూడా రాఖీ అయితను కట్టించుకుంది. అన్న నా కూడా రాఖీ కట్టు అని చెప్పేసి తనైతే మళ్ళీ ఒక రాఖీ సపరేట్గా కొంది, ఇది అన్నయ్యతో కట్టించుకుంటాను అని అన్నట్లుగానే వాళ్ళ అన్నతో కూడా రాఖీ అయితే కట్టించేసుకుంది శ్రీయాద్య. ఇక్కడ వాడు చిన్నోడు ఉన్నాడు కదండి అయాన్స్ మాల్యుడు, వాడు కూడా నాకు కూడా కట్టు మళ్ళీ అని చెప్పేసి హ్యాండ్ చూపిస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా మా నాన్నకు నేను రాఖీ అయితే కట్టేశాను. ప్రతి ఇయర్ ఫస్ట్ అయితే నేనే కడుతూ ఉంటా, కానీ ఈసారి మా నాన్న వాళ్ళ చెల్లి అయితే త్వరగా వచ్చేసింది. తను రాఖీ కట్టిన తర్వాత నేనైతే రాఖీ కట్టేశాను. ఇంట్లో జరుపుకునే ప్రతి ఒక్క ఫెస్టివల్ కానీ ఏదైనా ఫంక్షన్ అయినా ఖచ్చితంగా బ్లాగ్ అనేది నేను షేర్ చేస్తూ ఉంటానండి. అలాగే లాస్ట్ ఇయర్ రక్షాబంధన్ బ్లాగ్ కూడా కింద డిస్క్రిప్షన్లో అలాగే ఎండ్ కార్డ్స్లో అలాగే మీకు ప్లేలిస్ట్లో వ్లాగ్స్లో అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీకు నచ్చిన వీడియోస్ అయితే చూసేయండి. ఇక్కడ వచ్చేసి మా చిన్నోదిన. ఎవ్రీ ఇయర్ కూడా మేము ఎంత లేట్ అయ్యి వచ్చినా కూడా ఫస్ట్ మా వారికి రాఖీ కట్టిన తర్వాతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతుంది. అలాగే మా చిన్నోదిన ఇక్కడ వాళ్ళ తమ్ముడికి కూడా రాఖీ అయితే కడుతుంది. అతను మా చిన్నత్త వాళ్ళ రెండో అబ్బాయి సాయి. ఇక నేను కూడా మా చిన్నన్నయ్యకి మా పెద్దన్నయ్యకి ఇద్దరికి కూడా రాఖీ కట్టడం స్టార్ట్ చేశాను. అందరూ ఒకరి తర్వాత ఒకరి అయిపోయాక లాస్ట్ మా అన్నయ్య వాళ్ళకి నిదానంగా రాఖీ అయితే కట్టేశానండి. ఎందుకు అంటే అందరూ బయలుదేరే వాళ్ళే, మా అత్త వచ్చింది కదండి ఊరి నుంచి, తను కూడా ఊరికి బయలుదేరుతుంది. అలాగే మా చిన్నదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి, మా వారు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. ఇక నేనైతే కాస్త స్లోగా లాస్ట్గా కట్టేశాను. అలాగే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను కదా అని అనుకున్నాను. కానీ రాఖీ కట్టిన తర్వాత మా వారితో పాటు నేను కూడా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాల్సి వచ్చింది. ప్రతిసారి కూడా ఏదైనా ఫెస్టివల్ ఉన్నా ఏదైనా ఫంక్షన్ ఉన్నా నేను రూమ్ నుంచి అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే కాస్త లేట్గా వెళ్తూ ఉంటాను. అప్పటికే 1-2 times అయితే కాల్స్ వస్తూ ఉంటాయి, త్వరగా రారా మేము ఆఫీస్కి వెళ్ళాలి, లేదంటే ఏదో వర్క్ ఉంది, నువ్వు రాఖీ కట్టేస్తే మేము వెళ్ళిపోతాము, ఎవరి పనులు వాళ్ళని చూసుకుంటాము అని చెప్పేసి. కానీ ఈ ఇయర్ మాత్రం నాకు ఒక కాల్ కూడా రాలేదండి. నేను ఇంటి నుంచి కూడా 10:30-11 ఆ మధ్యలో ఇంటికి వెళ్ళాను. అప్పటికే అందరూ ఆరాంసే కూర్చుంటున్నారు, ఎందుకంటే సండే కదా, సో నో ఆఫీస్ నో వర్క్ కాబట్టి హ్యాపీగా రాఖీ అయితే కట్టుకున్నాము. రాఖీ కట్టిన తర్వాత ప్రతిసారి కూడా అన్నయ్య వాళ్ళిద్దరూ కూడా కాలు మొక్కుతారు, అది అందరికీ తెలిసిందే. ప్రతి అన్న కానీ తమ్ముడు కానీ రాఖీ కట్టిన అక్క కానీ చెల్లెలైనా సరే కాలు అయితే మొక్కుతారు. కానీ మా చిన్ననయ్య కాలు మొక్కుతుంటే మాత్రం నాకు భలే ఫన్నీగా ఉంటుంది. ఇంకోటి ఎప్పుడు మేమిద్దరం గొడవ పడుతూ ఉంటాం, కొట్లాడుతుంటాం, ఎంత దారుణంగా అంటే ఒక్కోసారి అది పీక్స్కి వెళ్ళిపోతుంది. మా చిన్నన్నకి నాకు అస్సలు పడేది కాదు, కొన్ని నెలల వరకు కూడా మాట్లాడుకునే వాళ్ళం కాదు గొడవ పడితే. తర్వాత కొన్ని వారాలు కొన్ని అట్లా డేస్, ఇప్పుడైతే ఏదైనా గొడవ పడ్డా తర్వాత ఫోన్ చేసి మాట్లాడుకోవడమో లేదంటే ఓకే తప్పేవద్ది నాదే నీది అని ఏదో ఒకటి మాట్లాడేసుకొని సారీ చెప్పేసుకొని ఎంబడే అయితే మళ్ళీ మామూలుగా అయిపోతూ ఉన్నాము. మా అమ్మ అయితే ఇప్పటికీ తిడుతూ ఉంటుంది, ఇంత పెద్దగా అయినరు మీకు పిల్లలు అయినరు అయినా కూడా ఇంకా చిన్న పిల్లల్లా కొట్లాడతారు, ఇంతనన్నా బుద్ధి ఉండాలి తెలివి ఉండాలి అని చెప్పేసి ఇంట్లో అందరూ తిడతారు.
మా ఇద్దరిలో ఒక కామన్ పాయింట్ అయితే ఉంటుంది, ఇద్దరం గొడవ పడేటప్పుడు థర్డ్ పర్సన్ అయితే ఇన్వాల్వ్ కానీయము, మేము గొడవ పడ్డాము అది మేము చూసుకుంటాము, సైలెంట్గా అయిపోతాము అంతే. ఇవాళ మొత్తం మా అమ్మవాళ్ళ ఇంట్లో స్పెండ్ చేద్దాం అనుకున్నాను, కానీ మా వారు మాత్రం మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పట్టుకొచ్చారు. అలాగే ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా మా ఆడపడుచు ఒక్కరే ఉన్నారు. మా అన్న వాళ్ళ అక్కతో రాఖీ కట్టించుకోవడానికి అయితే వెళ్ళిపోయారు గద్వాల్కి. ఇక మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో రాఖీ ఫెస్టివల్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కూడా చూసేయండి. ఇక రాఖీ ఫెస్టివల్ కదా, హైదరాబాద్ నుంచి మా మరిది కూడా వచ్చేసారు వాళ్ళ చెల్లితో రాఖీ కట్టించుకోవడానికి. ఇక్కడ మేము ఒకరికొకరం కూడా రాఖీ అయితే కట్టేసుకున్నాము. ఇక మా అన్న వాళ్ళ అక్కతో రాఖీ కట్టించుకోవడానికి గద్వాల్ అయితే వెళ్ళిపోయారు. నైట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళి రాఖీ అయితే కట్టేశాను. అలాగే మా అత్తమ్మతో రాఖీ కట్టించుకోవడానికి వాళ్ళ తమ్ముడు అయితే వచ్చారండి. ఇక బాబాయ్కి కూడా అత్తమ్మ రాఖీ కట్టేసింది. ఆ తర్వాత మళ్ళీ మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మా ఇంట్లో అయితే పక్క పక్కనే ఉంటాయి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అలాగే మా చిన్న చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ మా ఆడపడుచు వాళ్ళ తమ్ముళ్ళకి అయితే రాఖీ కట్టేసింది. అక్కడ మేము సిస్టర్స్ మీ ఒకరికొకరం, అలాగే మా ఆడపడుచు వాళ్ళ ఒకరికొకరం రాఖీ అయితే కట్టించుకున్నాము. సంవత్సరంలో ఎన్ని పండుగలు వచ్చినా, ఎన్ని పండుగలు చేసుకున్నా కూడా కొన్ని పండుగలు మాత్రం కొంతమందికి ఫేవరెట్గా ఉంటాయి. అందులో నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ అయితే రక్షాబంధన్. స్పెషల్గా అన్నయ్య వాళ్ళు చెల్లెళ్ళ కోసం ఎంత దూరంలో ఉన్నా, ఎక్కడున్నా సరే వాళ్ళ కోసం వెయిట్ చేసి మరీ రాఖీ కట్టించుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ సంవత్సరం మా ఇంట్లో జరుపుకున్న రక్షాబంధన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా ఆల్ నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ వరకు చేరుతుంది. అలాగే చివరిలో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశానండి, నచ్చితే చూడండి, లేదంటే ప్లీజ్ ఇక్కడ స్కిప్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.